కళ్ళాపుజల్లి ముగ్గులు పెడుతున్నారు కానీ మన ఇంటి వాకిలి ముందు కళ్ళాపుజల్లి ముగ్గు పెట్టింది నేను పూర్తిగా విను ముగ్గులు పెట్టడం పూర్తయిన తర్వాత ఎదురింటి బామ్మగారు వచ్చి ముగ్గు చూసి నవ్వింది ఎగతాళి చేసింది నాకు అవమానం అయిపోయింది సరే నీచా దిద్దిద్దాం అని నిన్ను పిలుద్దాం అనుకుని మహా మహా అని పిలిచాను నువ్వు మెల్లగా వస్తున్నావు అడుగులు అడుగేసుకుంటూ వస్తున్నావు ఎందుకో తెలుసా ఎందుకు నువ్వు 8 నెలల గర్భవతివి ఈ కృష్ణుడి లాంటి బాబు నీ కడుపులో ఉన్నట్ట రండి రండి రాంబో సైజులో ఉన్నారు జంబో మిల్స్ తిన్నా తింటారు వెళ్ళండి వెళ్ళండి ఎఫెక్ట్ రేపు పొద్దునే తెలుస్తుంది వాచిపోతుంది రాజా ఆ వస్త్రనాయ గారు వీళ్ళని కూడా కాస్త గమనించుకోరా ఏంటి గజేంద్ర ఎలా ఉన్నావు గజేంద్ర ఎవరు ఏంట్రా అలా అంటాడు గజేంద్ర అంటే నువ్వేగా కాదండి నా పేరు రాజా నువ్వెవరు నీ హిస్టరీ ఏంటని మాకు తెలుసు లేదండి మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు నా పేరు రాజానే కాబట్టి మా అయ్యగారిని అడిగి చూడండి అంటే నువ్వు ఇంతకు ముందు మమ్మల్ని చూడలేదా చూడలేదండి మర్చిపోయావా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా ఇలా చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను నా పేరు రాజా ఇప్పటికైనా గుర్తొచ్చిందా లేదండి మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు ఓ రండి సార్ ఇన్స్పెక్టర్ గారు రండి రండి ఏమిటి మా మెస్సుకి వచ్చారు ఊరికే కాఫీ దాగి పెడదామని వచ్చాను శాస్త్రి మీరు ఊరికినే వస్తారు ఎప్పుడు ఇచ్చారు కనుక ఇదేమిటి శాస్త్రి బాల కార్మికులతో నీ కుక్క పని చేస్తున్నావు చట్ట ప్రకారం నేరం కదా అయ్యోయ్యో వాడికి పెళ్ళైన 4 పిల్లలు ఉన్నారు గొడవ చేయకండి మీరు బజ్జీ తింటూ లోపలికి వెళ్ళండి పంపు దాని కూడా మనిషిని పెట్టుకున్నారా వెళ్ళండి వెళ్ళండి ఎంత అయింది ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అస్తమానం రాకండి పదండి తర్వాత చూసుకుందాం ఏంటి ఎందుకు అదోలా ఉన్నావు ఏమిటో తెలీదు వాళ్ళందరూ నన్ను గజేంద్ర అని పిలిచారు అది వాళ్ళేదో తెలియక అన్నారు నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వకు రిలాక్స్ ఓకే రాజా ఆ వస్త్రనాయ గారు లేదు సార్ అక్కడ ఏం జరిగిందంటే వాడు ఒక్కడు వాడు కనబడగానే లేపేసే దమ్ము లేదు అక్కడికి వెళ్ళి పీకుతున్నారా సార్ సిచ్యువేషన్ సరిగ్గా లేదు మీరు కంగారు పడకండి వీలైనంత త్వరగా వాడిని లేపేస్తాను అలాగే సార్ ఉంటాను చెప్పు నేనెవర్ని ఎందుకని నన్ను మీరందరూ గజేంద్ర అని పిలిచారు నా గురించి మీకేం తెలుసు నీ ఫ్లాష్ బ్యాక్ గురించి నిజంగా నీకు తెలీదా చెప్పండి నేనెవర్ని ఏంటి రాజా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఏలేదు ఊరికే ఇలా వీళ్ళంతా నేను డిస్టర్బ్ చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది లేదు అటువంటిది ఏం లేదు నువ్వు వెళ్ళు నేను ఎంక్వైరీ చేస్తాను వెళ్ళు రాజా ఏయ్ సార్ ఎవర్రా మీరు మేము పక్కూర్లో ఉంటామండి ఇక్కడేం పనిరా ఇక్కడ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంటే చూద్దామని వచ్చాం సాయంత్రానికి వెళ్ళిపోతాం రాజాతో ఏమైనా గొడవ పడుతున్నారా అబ్బే అదేం లేదు సార్ అతను హోటల్కి వెళ్ళి భోజనం చేశాం అంతే సార్ ఏరా అవును సార్ ఇలా చూడు ఈ ఊరు చాలా ప్రశాంతమైంది ఇక్కడున్న వాళ్ళందరూ మర్యాదస్తులు రెంట్ని చెడగొట్టకండి సాయంత్రానికల్లా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి సరేనా
గిఫ్ట్ ఇవయ్యా